ఎల్లుండి పోలవరం బోయే వాల్మీకి కులాలను షెడ్యూల్ తగల జాబితాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పోలవరంలో మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. పోలవరం మండలంలో వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలను ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను ముయించి వేశారు. అభివృద్ధి చెందిన బోయే వాల్మీకి కులాలను షెడ్యూల్ తగల జాబితాలో కలపాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యాంగ విరుద్ధంగా చేసిన తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సత్యపాల్ కమిటీ శ్యామల ఆనంద్ కుమార్ కమిటీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయాలని ఆదివాసీ ప్రజా ప్రతినిధులైన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తీర్మానాన్ని ఉపసంహరించే వరకు పార్టీలకు అతీతంగా గిరిజన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర మొత్తం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏటా అలాగే అన్ని సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు ఏటా అన్ని సంఘాల నుండి కూడాను పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేస్తూ భారీ బంద్ కార్యక్రమాలు అయితే చేపట్టాము. అలాగే ఈ రోజున మేము ఆరుగురి ఎమ్మెల్యేల్ని అసెంబ్లీకి పంపించాము, ఒక ఎంపీని అసెంబ్లీకి పంపించాము. కానీ ఈ రోజున ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ మాట్లాడలేని పరిస్థితిలోకి వచ్చారు. అంటే ఆదివాసీలు అంటే వీళ్ళకి అంత సులకనగా ఉందా? మీరు రాజీనామాలు చేసి ఈ ధర్నాల్లో పాల్గొనే అంతవరకు కూడాను మీ ఇళ్లను ముట్టడించి మేము చాలా ఇదిగా అయితే చేయటం జరుగుతుంది. ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గిరిజనులకు అన్యాయం చేసే విధంగా జీవోను తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు, అనేక ఆదివాసీ సంఘాలు పార్టీలకు అతీతంగా మొక్త కంఠంతో ఖండించడం జరుగుతుంది. ఏదైతే జీవోను తీసుకొచ్చారో ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏదైతే బోయే వాల్మీకులకు వ్యతిరేకం కాదు, వాళ్ళని బీసీల నుంచి ఎస్టీలో చేర్చడము, ఇప్పటికే ఎస్టీ జాబితాలకు అనేక విధాలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ప్రభుత్వ సంబంధించిన ప్రతిదాన్ని ఈరోజు మూసివేయడం అనేది జరిగింది. ఇదే గనక వారు చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోకపోతే ఇదే ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ఇంకా బలపరిచి ఇంకా మేము ఇంకా ముందుకు కొనసాగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలను పణంగా పెట్టి మా జాతిని రక్షించుకోవడానికి మేము వెనకాడబోమని జగన్మోహన్ రెడ్డి గారికి వినవించుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తించి ఈ సీఎం పేరు ముచ్చిక రంజిత్ కుమార్ ఇండి పోలవరం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎస్టీలకి జరుగుతున్న అన్యాయం గురించి దానిలో భాగంగానే మా పోలవరం ఏటిగట్టు సెంటర్లో పొద్దున్న 6 గంటల నుంచి ఏజెన్సీ గ్రామాలన్నింటినీ స్కూల్స్ గ్రామ సచివాలయాలు అన్నీ మూయించుకుంటూ వచ్చి ఈరోజు ఏటిగట్టు సెంటర్లో ధర్నా పెట్టేవండి. ఈ ధర్నాలో భాగంగా కొంతమందికి బాధ కలగవచ్చు, కష్టం కలగవచ్చు, కానీ దయచేసి ఒక్కరోజు మాకు సహకరించవలసింది. మా గిరిజనులకు జరిగే అన్యాయం ఇప్పుడు బోయ వాల్మీకులు మేము వ్యతిరేకం కాదండి, కాకపోతే ఆ బోయ వాల్మీకులు తీసుకొచ్చి మా ఎస్టీ జాతిలో కలపడం వలన ఇప్పటికే మా గిరిజనులు మాలో మాకే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. అలాంటిది వచ్చి బీసీలో ఉన్న ఎస్టీలను కలపడం వలన ఎస్టీలో కలపడం వలన మాకు తీవ్రమైన అన్యాయం ముందు ముందు కాలంలో జరుగుతుందండి. అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, రాజకీయ పరంగా వచ్చు, ఇంకో వేరే విధంగా అవ్వచ్చు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించి పరిగణలో తీసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అవ్వచ్చు, ఏ సంస్థ అవ్వచ్చు, ఏ సంఘాలైనా అవ్వచ్చు, ఒక గిరిజనుడు ఒక ఎస్టీలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు దీన్ని ముందుగా ఆ అసెంబ్లీలో చేసిన తీర్మానం జీవో నెంబర్ 52 దాన్ని తీర్మానం రద్దు చేసే విధంగా అప్పటి వరకు అనుపేరుగానే పోరాటం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి. నమస్కారం. ఆదివాసీల సమైక్యత, చీకటి జీవోను, చీకటి జీవోను.